హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొనకల్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ ఎంతో హెల్దీ అయిన రైస్. ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటివి ఎక్కువగా వస్తాయి. అందుకు ఈ విధంగా మిరియాలు, వెల్లుల్లి వేసి అన్నం చేసుకుంటే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. పిల్లలు కూడా ఈ విధంగా చేసి ఇస్తే చక్కగా తినేస్తారు. ముందుగా కడాయి వేడి చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. అది వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగాక 1/2 కప్పు దాకా వలచిన వెల్లుల్లిని వేయాలి. ఇది దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. దీనిని డెలివరీ అయిన బాలింతలకు ఇస్తే ఎంతో మంచిది. దీనికి 3 ఎండుమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేయాలి. డెలివరీ అయిన తరువాత వారి శరీరం పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మిరియాలు, వెల్లుల్లి వేసి అన్నం కలిపి ఇస్తే వారికి శరీరానికి కావలసిన వేడి చక్కగా అందుతుంది. అంతేకాకుండా వెల్లుల్లి ఎక్కువ తినడం వల్ల పాలు కూడా ఎక్కువగా పడుతుంది. ఇలా వెల్లుల్లి అంతా ఎర్రగా వేగాక ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఎర్రగా వేగాలి. కొద్దిగా కరేపాకు కూడా వేసి, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కచాపచ్చాగా పౌడర్ చేసుకోవాలి. దాన్ని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా ఇంగువని కూడా వేయాలి. దీనికి మిరియాలు, జీలకర్రే ఫ్లేవర్నిస్తుంది. తురిమిన ఎండు కొబ్బరి 1/2 కప్పు దాకా వేసుకోవాలి. కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. దీనికి పచ్చిమిర్చి అనేది వేయకూడదు, ఎందుకంటే మిరియాల ఫ్లేవరే ఘాటుగా బాగుంటుంది. ఇలా పోపంతా 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక ముందుగానే నేను రైస్ని ఉడికించి పెట్టుకున్నాను 1 బౌల్ దాకా. దానిని కూడా దీనిలో వేసి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వర్షాకాలంలో, చలికాలంలో ఈ విధంగా చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా బాగా అంతా కలిసేటట్టు బాగా కలపాలి. చూసారు కదా ఎంత ఈజీగా, ఒకవేళ అన్నం మిగిలిపోతే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలుపండి. చూశారు కదా హెల్దీ అయిన వెల్లుల్లి మిరియాల అన్నం రెడీ. మరిన్ని వీడియో కోసం డొనకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనకల్ కిచెన్.